दिवंगत नेता डाक्टर वाईएस राजशेखर रेड्डी 71वीं जयंती वेडुकलु विशाख उत्तर नियोजकवर्ग कार्यालयंलो घनंगा निर्वहिंचारु। ఆ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు। అనంతరం 104-108 వాహనాలను ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు వారవలేక లేనిపోని కేసులు పెట్టి రాజకీయం చేస్తున్నారని అన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉంటున్నారని చెప్పారు। రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। రాబో రోజుల్లో జీవీఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి। ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీసిన సమయంలో విశాఖపట్నం నగరంలో దుర్దృష్టవశాత్తు మనకు జరిగిన నష్టం తెలుసు। కాబట్టి ఈ రోజు రాబో జీవీఎంసీ ఎన్నికల్లో మనందరం కూడా ఐక్యంగా ఎలాంటి ఇంటర్నల్ రాజకీయాలకి తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంకల్ప బలంతో జగన్ మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి। జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ నగరానికి పరిపాలన రాజధాని తీసుకొచ్చారు। కాబట్టి మనందరం కూడా రాబో జీవీఎంసీ ఎన్నికల్లో చేయి కలిపి మన అభ్యర్థులందర్నీ కూడా అఖండ మెజారిటీ తో గెలుపించుకొని జగన్ మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి పరిపాలన రాజధానికి ఘన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందర్నీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ